నెక్స్ట్ ఆర్డర్లో అందీప్ వస్తాడు. అందీప్ సైలెంట్గా ఏదో సిన్సియర్ ఏదో దూరదర్శన్ టీవీ యాంకర్ లాగా మాట్లాడతాడు, కానీ అతను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇచ్చాడంటే దిస్ డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ ఫన్. చాలా నవ్వులు ఉంటాయి సినిమాలో. అండ్ అనుదీప్ సొంతగానే ఒక జాతి రత్నాలు హిట్ అయిన తర్వాత ఆయన జర్నీ ఒక్కటే చూసుకోకుండా అతనితో పాటు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఈ గుడ్ వైబ్స్ ఆర్ ఈ గుడ్ ఎనర్జీ సినిమాని ఎక్కువ పెంచుతున్నది, దానికి నాకు ఎక్కువ గర్వం, నాకు ఎక్కువ ప్రైడ్ ఫీల్ అవుతుంది. సో గుడ్ జాబ్ అందీప్, స్ప్రెడ్ గుడ్ ఫిలిమ్స్, ఎక్కువ మందికి ఛాన్స్ ఇస్తున్నావు నీకు వచ్చిన స్థాయి, నీకు వచ్చిన పవర్ తోటి, దట్స్ గ్రేట్. నెక్స్ట్ ఆబ్వియస్లీ మన ఎంబీబీఎస్ వంశీ, నిజంగా ఎంబీబీఎస్ అండి, కష్టపడి 5 ఏళ్ళు చదువుకున్నాడు, 5-6 ఏళ్ళు చదువుకున్నాడు. బట్ అనుదీప్ వల్ల నిజంగా ఎంబీబీఎస్ అని ఎవరు నమ్మట్లేదు వంశీని. బట్ వంశీ ఏడీలాగా జాయిన్ అవుతారని వచ్చాడు అప్పుడు నా సినిమా ఏది స్టార్ట్ అవ్వలేదు, జాతి రత్నాలు అనేది కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు. చాలా లాంగ్ ఉండే ఆ షార్ట్ ఫిల్మ్ అన్నాడు, కానీ వెళ్తూనే ఉండే. సో బట్ చాలా ప్యాషన్గా అనిపించింది. అండ్ ఇంకా ఎప్పటి నుంచో ఈ ఎంబీబీఎస్ చదువుతున్నాడన్న మాటే కానీ ఎక్కువ కాలేజ్ ఫెస్ట్లో స్కిట్లు అలాంటి దాంట్లోనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండే మా చెల్లి కూడా చెప్పేది. సో జాతి రత్నంలో కరెక్ట్ ఫిట్ అవుతాడనిపించింది. అండ్ కరెక్ట్ ఫిట్ కన్నా ఇంకా ఎక్కువైపోయాడు సినిమాలో, చాలా హెల్ప్ చేశాడు అందీప్కి కూడా. ఒక అండ్ యాక్చువల్లీ యాక్టర్ పోలికలు కూడా చాలా ఉన్నాయి. సో ప్రమోషన్స్లో జాతి రత్నాలు ప్రమోషన్స్లో కనిపిస్తాడు వంశీ, చాలా క్రియేటివ్. సో యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్, నేనేం చూడలేదు, ఇది ఫస్ట్ షో ఇది ఒక్కటే చూశాను. చాలా ఈగర్గా ఉన్నాను ఎలా ఉంటుంది సినిమా వంశీ జానర్లో. వంశీది రీల్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, ఊరికేదో మాట్లాడుతున్నాను, కానీ అది చూస్తే చాలా చాలా యునిక్ జోన్ ఆఫ్ కామెడీ అన్నమాట. సో ఎలా ఉండబోతుంది సినిమా నాకు చాలా క్యూరియస్గా ఉంది. ఫస్ట్ టీజర్ ట్రైలర్ సాంగ్స్ మన రదన్ తోటి మనకు చాలా సంబంధం, చాలా జర్నీ ఉంది. సో ఎవడే నుంచి జాతి రత్నాల నుంచి ఇప్పుడు ఈ సినిమా వరకు, సో వెరీ ఎక్సైటెడ్. అండ్ లక్ష్మీనారాయణ కంగ్రాచులేషన్స్ వంశీ అని అందీప్తో పెట్టుకున్నందుకు, కంగ్రాట్స్ అండ్ గుడ్ లక్. అండ్ మన డిఓపి కూడా మన జాతి రత్నాలు, మన జాతి రత్నాలు డిఐ జరుగుతున్నప్పుడు కలిసారండి. అండ్ చాలా ఈగర్, చాలా క్వశ్చన్స్ అడుగుతుండే అప్పుడు రిలీజ్ టెన్షన్స్లో. ఇప్పుడు నాకే తెలియదు, ఏం క్వశ్చన్ తెలియదు నాకు అన్నట్టు కొంచెం హరిహరిగా ఉండే. బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీస్, ఆయన కూడా ఎంబీబీఎస్ అంట, అందరు డాక్టర్లే అది బేసిక్లీ ఇక్కడ, నేను తప్ప బేసిక్లీ. బట్ నేను నిజంగా ఎంబీబీఎస్ఆ, ఏ ఓకే కూల్. సో ఇద్దరు డాక్టర్లు తీశారు సినిమా. అండ్ చాలా డెఫినెట్లీ చాలా ఫన్ అవ్వబోతుంది. ఇక్కడ జస్ట్ కూర్చుంటే స్టార్ట్ అయ్యి ఇక్కడ స్టేజ్ పెట్టే ముందే సగం నవ్వుకున్నాం అందరం బేసిక్లీ. గుడ్ ఎనర్జీ ఉంది సినిమాకి, మంచి సినిమా. ఫస్ట్ షో నాకు ఒక లైన్ చెప్పాడు అందీప్, జస్ట్ ఊరికే ఏంటి రఫ్గా సినిమా అంటే ఊరికే లైన్ చెప్పాడు, దానికి ఒక 2 నిమిషాలు నవ్వుకున్నాం. సో ఇంకా తెలీదు, టీజర్ ట్రైలర్లు అవన్నీ వస్తే జాతి రత్నాలు అంత పెద్ద హిట్, దానికన్నా పెద్ద హిట్ అయితే ఇంకా గ్రేట్ అని హోప్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ ద వెరీ బెస్ట్.